दर्गा नमस्कार डॉक्टर पंडित श्रीनिवास बोधिधर्म आयुर्वेद निर्वाहक मन प्रत्येक उदय गोशाल अटे गोशाल मन को सवत स्थल तीस जी तात्कालिक किराई कोसम मैं नड़ा अच्छे मन को गोशाल निर्वाहन अंटे చానా మంది చానా వ్యాయామంతో కూడుకున్న పని అని అనుకుంటారు కానీ ఇక్కడ పరిస్థితి ఏందంటే ఇది వైద్య గోశాల కాబట్టి మనకి ఏందంటే మనకు వైద్యంలో ఆవు పాలు ఆవు మూత్రం ఇట్లా దాన్ని వినియోగించుకుంటూ ముందుకు వెళ్తున్నాం మనం ప్రత్యేకంగా చానా మంది గోశాల నిర్వహిస్తే ఏమొస్తది అంటే ప్రత్యేకంగా ఈ వీడియో చేస్తానికి కారణం ఏందంటే నాకు ఈ రెండు రోజుల క్రితం ఒక పర్సన్ నా దగ్గరికి రావడం జరిగింది గురుగారు మీరు ఇంత ఆవులు అది ఇది అంటున్నారు కానీ ఈ గోశాల వల్ల మీకు అంటే చాలా వ్యయంతో కూడుకున్న పని కదా జనరల్గా అంత ఖర్చు పెట్టి మనం ఆవుల్ని పెంచడం ఏంటి అని అంటే సుమారు ఆయన లెక్కల ప్రకారంగా ఒక భార్యాభర్తలకు శాలరీ అయినా కూడా సంవత్సరానికి ఒక 2 లక్షల రూపాయలు 2 2.5 లక్షల రూపాయలు ఉంటది వాటికి దాన రూపంలో మినిమం ఒక 20 నుంచి 25000 రూపాయల దాకా పర్ మంత్ మనం ఖర్చు పెడుతుంటాం అదే కాకుండా మెడిసిన్ అని రకరకాలుగా గతంలో ఆయుర్వేద మహర్షి అన్ని రకాలుగా అంటే దానకు గాని లేకపోతే అన్నిటికి గడ్డి గ్రాసానికి గాని డొనేషన్స్ వసూలు చేసేదంటే నాకు ఇష్టం ఉండదని చెప్పడం జరిగింది సరే మనం ఏందంటే మన నా గురువు నన్ను బతికిచ్చాడు ఈ మొక్కలే నన్ను బతికిచ్చాయి కాబట్టి మనం ఈ ఆవులని ప్రత్యేకంగా మన నిర్వాహంలో ఆవుల బాధ్యత మన బిడ్డ అన్న నా గురు చెప్పిన ప్రకారంగానే నీ గోశాల నిర్వహిస్తున్నాను కానీ ఏదో ఆవే వస్తది లేకపోతే అమ్మ ఆవు అమ్మ లాంటిది ఎట్టి పరిస్థితుల్లో మనం ఆవుల పోషణ మనకు బిడ్డ అంటే నేను ఇప్పటి వరకు నేను ఎంత సంపాదించినా కూడా ఈ ఆవుల కోసమే అన్న విషయం మీ అందరూ తెలుసుకోవాల్సి ఉంది కార్పొరేట్ వ్యవస్థలో यह हास्पिटल निर्वहन जरूरत वाल कुटुंबिकुलु वाल आर्थिक स्थिरपड़ता एनो रकल व्यापार मार्ग में वाल आलोचि का गुरु ना ने मन एवना आवल पोषण आवल पेंपक आवल संरक्षण मन जीवन बिड दा तो एनो अद्भुत फलता राबो कल्लान आवल तस्कोची कैंसर तो बाधपड़े ఎట్టి పరిస్థితుల్లో ఆ పాల ద్వారా ట్రీట్మెంట్ చేయాలని అది చాలా వ్యాయంతో కూడుకున్న పని కాబట్టి అసలు వాస్తవంగా చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఈ రోజు అమెరికా రష్యా బ్రిటన్ జర్మనీ జపాన్ దేశాలలో కౌ హగుతరపని చాలా మంది చేస్తున్నారు అంటే ఫర్ డే ఇండియన్ కరెన్సీ అట 25000 రూపాయలు ఛార్జ్ చేస్తారట జనరల్గా ఏంటంటే ఆవుని ఇట్లా పట్టుకుంటే చాలా మంది నాకు ఏదైనా మెంటల్ టెన్షన్ ఉన్నా లేకపోతే కొంత ఏదైనా ఉన్నా కూడా 100% గా మనం ఆ ఆవుతో గడిపితే అసలు మనకు ఆ సమయము తెలియదు జనరల్ గా ఎంత ఆనందంగా ఉంటదంటే అంత ఆనందంగా ఉంటది నేను ఉదయాన్నే వస్తా అప్పుడప్పుడు వారానికి ఒక 3 రోజులు ఈ గోశాల ప్రాంతంలో వైద్యం చేస్తుంటా కాబట్టి వస్తే అసలు ఆ సమయం తెలియదు ఆ మానసిక ప్రశాంతత అనేది ఎంత అద్భుతంగా ఉంటుందంటే అంత అద్భుతంగా ఉంటది కోట్ల రూపాయలు ఉన్నోరు కోటిశోడు కాదు ఒక 100 ఆవులు పోషించుకొని కోటిశోడు నా ఉద్దేశం దానికి అనేక రకాలుగా ఈ గోశాల నిర్వహణని గోశాలల ఆవుల్ని ఎందుకు పెంచుతారని ఈ రకరకాల కులాలని రకరకాల మతాలని ఎన్నో రకాలుగా అపోహలు ఉన్నాయి కన్నతల్లి
मन एमटे को जर्नी चेस्ट आवने गोशाल चूस्ते नुर्तपटी एंत प्रियारीटे अभी पड़े इलाटे अंत मन शरीर में जब लाखा प्रयत्न चे पनी गुरुगार चपेदी मित्रा असल वास्तव में एमएचआर आवल ने पाल अंटे गुरु संकल्प अभी जनरल एमएचआर आवल 1.5 रूम फीटल 1.5 उठाई अभी इनक वर्चोपेक अभी कव हग थेरपी मन बीपील कोसम षुगर कोसम एनो रकल खर्च पेड़ आ खर्च तो मेल फीमेल आव इंटुच्छ प्रत्येक आवल मीद इन वीडियो चेयर प्रति ओक व्यक्ति अवेरने कावाल गोल प्राता एवरना वी ఏదో మీకు ఉన్న సమయాల్లో చింతపల్లి రోడ్ లో మన గోశాల ఉంది ఇప్పుడు అదే అంటే ఇప్పుడు ఉన్న ప్రాంతం కంటే ముందు మనం ఒక స్థలం పర్చేజ్ చేయడం జరిగింది దాంట్లో మన సొంత భవనం కడుతున్నాము మినిమం నేను ఉన్నప్పుడు ఉదయం గాని సాయంత్రం గాని ఒక 10 మందిని 15 మందిని తీసుకొచ్చి ఈ కౌ హగ్ థెరపీ చేసి ఆ బీపీ షుగర్ అనేది ఎలా తగ్గుతుందో చూపించాలని కూడా నేను ప్రయత్నం అంటే అదొక अभी चाहिए मन का मित्रा पुरातन अटे पुराणाल आवल आवे देवता अरे मेरे सैंस परंग आलोचि आध्यात्मिक परंग आलोचि ने करक्टे नम्मत इंकोटे मन की सैंस अटे एंतर जी चा मंटे ఈ మొబైల్ ఫోన్ లో కాంటాక్ట్స్ ఎక్కువైపోయి మన వైద్యం విస్తరించి అనేక ఫోన్ రావడం జరుగుతుంది ఆ ఫోన్ లో మాట్లాడినప్పుడు కొ తల్లొప్పిగా లేకపోతే ఆ బీపీ కొద్దిగా పెరిగినట్టుగా అంటే ఏజ్ వయసు మీద పడుతుంది కాబట్టి అది ఒక కూడా వచ్చే అవకాశం ఉంది కానీ నేను ఎన్నోసార్లు ప్రయత్నం చేశా ఆవులతో ఒక అర్ధ గంట గాని 40 నిమిషాలు గాని ఒక 1 అవర్ గాని ఆవుల దగ్గర ఉంటే ఎంత మంచి ప్రశాంతంగా ఉంటుందంటే మనము ఎన్ని కోట్ల రూపాయలు సంపాదించినా ఏది చేసినా కూడా పొందలేని ఆనందాన్ని ఇక్కడ పొందుతాం అంటే మన మైండ్ సెట్ అనేది ఏ విధంగా అలవర్చుకుంటే ఆ విధంగా మనము ఫిక్స్ అవుతాం కొంతమంది పాత స్నేహితుల్లో కొంతమంది పచ్చని పొలాలు పంట పొలాల్లో తిరుగుతే అంటే ఇట్లా రకరకాలుగా కొంత అనుభూతిని పొందుతారు కానీ నేను చేసిన ఏ జన్మల పుణ్యం నాకు గోశాల పెట్టాలని ఎందుకు ఆలోచన వచ్చిందో మా గురుగారు చెప్పడం నేను గోశాల పెట్టడం నేను ఆవులతో మంచి తృప్తికరమైన జీవితం ఆ ఫ్యామిలీతో ఉండి హైదరాబాద్ లో 3 రోజులు ఉండి पेशेंट टेंशन इकड़कोची वास्तव में ई वैद्य वृत्ति इंत विस्तरी गुरुगार चपेदी 40 आवल पोषित बिड 40 आवल ने कापाड़ते 400 कुटुंबाल पोषित शक्ति नीक बिड कोई जरूत अनकोने संघटन जरूत అంటే ఆర్థికంగా స్థిరత్వం పెరిగే కొద్దీ నాకు కూడా గోశాల అంటంత పవర్ ఉంటదా ఈ గోమాత అంత పవర్ ఉంటదా అని నేను ఈ రోజు అనేక సార్లు నేను ప్రతిరోజు దాని గురించి ఆలోచిస్తా ఉంటా కాబట్టి నేను రాబోయే కాలంలో కూడా మంచి మంచి ఆవుల్ని అంటే కొన్ని బ్రీడ్స్ అనేవి ఇండియాలో కనుమరుగైపోతున్నాయి దాన్ని స్పెర్మ్ స్టోరేజ్ బ్యాంక్ పెట్టాలని నాకు ఒక ఆలోచనకు వచ్చా ఎందుకంటే రాబోయే కాలంలో అంతరించిపోతున్న ఆవుల్ని ఇంకా కొన్ని దశాబ్దాలు మార్తే అక్కడ ఓన్లీ ఆ వాట్సాప్ లో బొమ్మలు చూపెట్టి కొన్ని రకాల ఇప్పుడు ఈ రోజు పరిస్థితి ఏంటంటే కొన్ని ముక్కలు అంతరించిపోయాయి ఆ ముక్కల్ని ఏం లేదు మనం
ఆ గూగుల్ లో చూసుకొని కొట్టుకొని ఈ మొక్క అనేది ఉండేది అని చాలా మంది చెప్పే పరిస్థితి వచ్చింది ఆ విధంగా రాకుండా నా వంతు కృషిగా మా గురు చెప్పిన విధంగా ఆవు మహత్యం తెలుసుకొని ఆ గోత గోమాతని ఆరాధించే సూర్యదేవ సూర్య భగవాన్ భక్తునిగా నేను అంటే ఏ కులానికి ఏ మతానికి ఏ ప్రాంతానికి నేను అసలు తావు ఇవ్వను జనరల్ చాలా మంది నన్ను చాలా కాల్స్ చేస్తుంటారు గురుగారు మీరు కాశ్యం బొట్టు పెడతారు మీరు భారతీయ జనతా పార్టీ మీరు హిందీత్వం అంటే మీకు అసలు ఏంది మీ గెటప్ ఏంది మీ కాశ్యం వస్త్రాలు ఏంది అని నా గురు నాకు నేర్పిన విద్య ఆయుర్వేద వైద్యం ఆయన చూపించిన మార్గం ఆయన చూపించిన విధానాన్ని మాత్రమే నేను అమలుపరుస్తున్నా తప్ప నాకందరూ ముస్లిం సోదరులు గాని క్రిస్టియన్ సోదరులు గాని ఎంతో మంది నా దగ్గర వర్క్ చేసే వాళ్ళు గాని లేకపోతే నా స్నేహితులు గాని ఎంతో మంది ఉన్నారు ప్రతి ఒక్కరు నన్ను అభిమానిస్తారు నేను కూడా వాళ్ళందరిని అభిమానిస్తా భారతదేశం అన్ని కుటుంబాల కలయిక అని నేను అనుకుంటా అయితే మనకు కొంతమంది అపోహలు సృష్టించే వ్యక్తులు ఉంటారు కానీ మన యొక్క మైండ్ సెట్ ఏ విధంగా ఉంటే ఆ విధంగా ఈ రోజు మనం ఆరోగ్యం కోసం ఒక ఉద్యమమే చేపట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది యూరియా సూపర్ఫాస్ఫేట్ గుళికలు లేకుండా పంటలు పండించాలన్న ఆలోచన కూడా మనకు రావట్లేదు అంటే ఇప్పటికి కూడా ముక్కుతూ మూలుగుతూ జీవితం గడుపుతున్నామే తప్ప మనం ఎంతో విజ్ఞానాన్ని పొందినాం అనుకుంటున్నాం కానీ నా ఉద్దేశంలో మాత్రం మనం నాలెడ్జ్ ఏం పెంచుకోలేదు పూర్వ రోజుల్లో మన పెద్దలకు ఉన్న నాలెడ్జ్ కానీ వాళ్ళు చేసే విధానాన్ని కానీ అవలంబించక నాగరికత పెరిగి ఈరోజు ఈ శరీరాన్ని తూట్లు పడే విధంగా చేసుకుంటున్నాం డబ్బు 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 అనే మయంలో పడి చాలామందికి అపోహలు పెంచుకొని మనం ఈ బీపీ షుగర్ థైరాయిడ్లు అన్ని రకరకాల జబ్బులు తెచ్చుకొని చాలా ఇబ్బందులు పడుతున్నాం పురాతన రోజులు మన పెద్దలు గడిపిన విధానాన్ని ఒక్కసారి కనుక మనం నెమరేసుకుంటే ఒక అద్భుతమైన ప్రపంచంలో జీవించిన వ్యక్తిగా మనం ఆ అనుభూతిని పొందగలుగుతాం దాంట్లోనే భాగంగానే ఒక గోశాల మనిషి ఎన్నో రకాల కష్టనష్టాలని చవిచూసి జీవితంలో ముందుకెళ్లాలన్న ఆలోచన ఉంటుంది కానీ ఈరోజు పరిస్థితి ఏంటంటే ఉదయం నుంచి రాత్రి వరకు పడుకునే వరకు ఆ పడుకున్నాక కూడా అనేక సమస్యలతో సతమతం అయితే మనిషి జీవితం ఉంటుంది